జిల్లా పులివెందులలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర సరుకులు కొనాలంటే ఆకాశాన్ని అందుతున్నాయి. గత ప్రభుత్వంలో సబ్సిడీతో ప్రజలకు కూరగాయలను అందుబాటులోకి తెచ్చింది అన్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 నెలల క్రితం రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం, గ్రామాల్లో అత్యవసరంగా ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు పల్లె పండుగ కార్యక్రమంతో ప్రజలకు చేరువవుతున్నాయి అన్నారు. గత రెండు నెలల కిందట రికార్డు స్థాయిలో గ్రామ సభలు ఒక్కటే రోజే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా గ్రామ సభలు నిర్వహించడం అప్పట్లో అదొక రికార్డు. ఆ గ్రామ సభల్లో ఆ రోజు ఏ పనులైతే మా గ్రామానికి అత్యవసరం అని చెప్తే ఆ గ్రామ సభలో అన్నీ కూడా ప్రపోజల్స్ తయారు చేసి అవి పైకి పంపించి తర్వాత శాంక్షన్ అయ్యి వచ్చి తర్వాత ఈరోజు పల్లె పండుగ పేరుతో ఒక వారం అంతా కూడా ఈ శంకుస్థాపనలు తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసి వీటిని శంకుస్థాపన చేసి ఆ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, 4500 కోట్ల రూపాయలతో దాదాపు 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 25000 గోకులాలు కూడా అంటే పల్లెల్లో ఏదైనా కానీ పశు సంపద అందుండి ఇట్లా వర్షాకాలం వచ్చినప్పుడు తర్వాత ఇల్లు చిన్నవిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటి బయట షెడ్లు కట్టుకొని వాటిలో కూడా అంటే ఇక్కడ పశువులు కానీ గోవులు కానీ పెట్టుకునేట్టుగా ఆ తర్వాత గోకులాలు కూడా 25000 కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు అయితేనేమి, తర్వాత బీటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏది ఆ గ్రామానికి అత్యవసరమో అని ఆ రోజు గ్రామ సభలో మేము ఇవన్నీ వాళ్ళు అడిగారో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రస్తుతానికి 4500 కోట్లతో 100 రోజులు ఉపాధి హామీ వాళ్ళకి పని ఉండేట్టుగా అందులో భాగంగా ఈరోజు ఎర్రిపల్లెకి వచ్చేసి 5,80,000తో సిమెంట్ 5-20తో సిమెంట్ రోడ్డు నిర్మాణం, అలాగే మా పులివెందుల మండలానికి సంబంధించి ఒక 68 నుంచి 70 లక్షలతో ప్రపోజల్స్ ఇప్పుడు ఏది అత్యవసరం ఉంటే అవి ముందుగా టేకప్ చేస్తాను. కాబట్టి ఏదైతే అంతకుముందు స్థానిక సంస్థలకు కానీ పల్లెల్లో కానీ సర్పంచులు కానీ ఒక ఉత్సవ విగ్రహాలు కావండి వాళ్ళు ఏది పనులు చేసే పరిస్థితిలో ఏది పని చేసే పరిస్థితిలో లేనప్పుడు మేము గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వాళ్లకు గ్రామ స్వరాజ్యం తెస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఈరోజు పల్లెల్లోనే వాళ్ళకి ఏ వర్కులు కావాలంటే ఆ వర్కులు ఇక్కడే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇలాగే ఈ 5 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికీ మా గ్రామంలోకి వచ్చి మేము అడిగితే మా గ్రామంలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి, ఇంకా మా గ్రామంలో ఏది కూడా మీరు కొత్తగా శాంక్షన్ చేయలేని పరిస్థితికి మేము తప్పకుండా తీసుకొస్తాం, ఇందులో కూడా ప్రజలంతా కూడా భాగస్వాములు కండి, చిన్న చిన్న వివాదాలకు వాటికి పోకుండా సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు కానీ ఏదన్నా కానీ అందరూ సహకరించి మన గ్రామాలను మంచి అభివృద్ధి పథంగా అభివృద్ధి దిశగా అంతా కూడా మనం చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఎర్రిపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు.